గణేష్ చంద రాస్తే పక్కాళ్ళ పేరు మీద రషీద్ తీసుకుంటారు. గిట్లనే స్వచ్ఛంద సంఘాలని ఇంటికొస్తే తోషణ కాడికి పైకం ఇచ్చి పేరు రాపిస్తారు. గట్లనే వాళ్ళకన్నా 10 రూపాయలు అసరైతే నేను చేయబట్టే ఇలా గిట్లున్నాడని 10 మందికి చెప్పుకుంటారు. ఇవాళ రేపు రూపాయి దానం చేసి 100 రూపాయల పబ్లిసిటీ చేసుకునే జమానా. కానీ పబ్లిక్ ఇచ్చే చందాలు వేరు, దందాలు చేసుకోలు చదివిచ్చే కట్నాలు వేరు. బాండ్లు కొనుట్లా మేఘా కంపెనీ వాళ్ళు తోపులే ఉన్నారు పో. 966 కోట్లు పెట్టి ఎలక్టోరల్ బాండ్లు కొని దేశంలో 2వ ర్యాంకు కొట్టేసిండ్రు మరి. అంటే పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చందాలు. చెల్, ఈ వివరాలన్నీ బయట పెట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే ఎస్బీఐ ఒక్కొక్కటి చెప్తుంది. అయితే పార్టీలకు అందిన చందాలు చెప్తుంది, ఏ కంపెనీ ఇచ్చింది చెప్తుంది, కానీ ఫలానా పార్టీకి ఫలానోళ్ళు ఇచ్చిండ్రు అనేది అయితే చెప్తలేదు బ్యాంకు. వచ్చే సోమవారం లోపు గాయ వివరాలు కూడా చెప్పాలని ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీకి ఎంత ఇచ్చారు లెక్కలు చెప్పండి. ఇంతకు మెగా కంపెనీ అంటే తెలుసు కదా, మన 100 కోట్ల కాళేశ్వరం కాంట్రాక్ట్ పట్టిన వాళ్ళు. ఈ లెక్కన చందాలు కూడా బీఆర్ఎస్ కే ఇచ్చిండ్రనే గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు లో, బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీక్రెట్ చందాలు వచ్చినాయి కూడా కారు పార్టోళ్ళకే. దేశం అంతుండే జాతీయ పార్టీలతో పోటీ పడుతుందంటే మన వాళ్ళ పనితనం ఎట్లుండేనో చూడుండ్రిగా.